గడపగడపలో భాగంగా ఈరోజు లక్కడపల్లి టౌన్లో తిరగడం జరుగుతోంది. మరో ముఖ్యమంత్రి ఆదేశాలు పెట్టారు. ఈ 3.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఎలా అందినాయి, ఇంక సమస్యలు ఏమున్నాయి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కుంటూ వాళ్ళకి ఏ స్కీమ్లు ఎలా వచ్చినాయి, వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, సచివాలయ పనితీరు ఎలా ఉంది అని కనుక్కుంటా ప్రతి గడప తొక్కుతూ చేస్తూ వస్తున్నాం. ఉదయం 6:30 నుంచి అధికారులు, మా నాయకులు, మా వాలంటీర్లు సహాయ సహకారంతో ఇది చేయడం జరుగుతూ ఉంది. నేను చూసే వాటిలలో 100 ఇళ్లకు 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు పైన సాటిస్ఫాక్టరీ చెప్తున్నారు. వాళ్ళకి మనసులో ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా జగనన్న మొఖం చూసినప్పుడు వాళ్ళ సంతోషం కనపడుతుంది. ఇది మాకు చాలా సంతోషాలు ఇచ్చింది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3.5 సంవత్సరంలో 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ ప్రజల ఖాతాలోకి చేర్పించినటువంటి ప్రభుత్వం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ విషయంలో గర్వపడుతుంది సార్. ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంతమంది ఏదో మాట్లాడుతుంటారు, మాకైతే ఈ ప్రభుత్వం పనితీరు, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ మిగిలిన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళకు పథకాలు రాకపోయినా ఆ కంప్లైంట్ చేయకుండా మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు రావాలి, కానీ ఈ ప్రభుత్వ పనితీరు పేదవారికి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు దీవిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ గడపడ ప్రోగ్రామ్ అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పైన అయితేనేమి. ఈరోజు కాపులను అడిగాను, మీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా వచ్చిందా అని చెప్పి అక్కచెల్లెలు అన్నారు, ఈ రోజు రాలేదు. అంతకుముందు కాపు లోన్లు అని చెప్పి మండలానికి 2-3 ఇచ్చి దళారులు తీసుకున్నట్టు, ఈరోజు ఎంతమంది 40-60 సంవత్సరాల ప్రతి అక్కచెల్లికి కాపు చేస్తూ వస్తాం. బీసీల లోన్లు, మేము బీసీలకు ప్రశ్నపత్రం అని మాట్లాడతారు తెలుగుదేశం ప్రభుత్వం, 10 మందికి లోన్లు ఇచ్చి బీసీ లోన్లు అని చెప్పి 20 ఫోటోలు తీసుకొని బీసీలకు కత్తర్లు ఇచ్చేసినాం, 10 మందికి లోన్లు ఇచ్చినామని చెప్పినట్టు, ఈరోజు కొన్ని 1000 మంది ఎంతమంది ఉంటే అంతమంది బీసీలకు డైరెక్ట్గా పథకాలు చేరుతారు, అమ్మఒడి దగ్గర నుంచి అన్ని పథకాలు చేరుతారు. అలాగే అన్ని ప్రతి ఒక్క వర్గానికి కూడా, అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా, ఎస్సీ లోన్లు ఎస్టీ లోన్లు అని చెప్పేవాళ్ళు 5 మంది తీసుకొని దళాలు తీసుకొని ఫోటో తీసుకున్నారు. ఈరోజు ఏ ఎస్సీ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో అర్హత ఉంటే అమ్మఒడి పడుతోంది, అర్హత ఉంటే చెయ్యితో పడుతోంది, అర్హత ఉంటే పెన్షన్ పడుతుంది. పెన్షన్లు పోతాయని భయాందోళన సృష్టిస్తున్నారు కొంతమంది, ఏ ఒక్క పెన్షన్ పోదని చెప్పి ధైర్యంగా చెప్పారు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. గతంలో మా నిజాయవర్గంలో 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 30,000 పెన్షన్ మాత్రమే వచ్చేటి, 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి వారు ఎన్నికల ముందు 2,000 చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2,250 చేసి ఈరోజు 2,750 తీసుకెళ్ళాడు పెన్షన్. 45,000 మందికి పెన్షన్ వస్తున్నాయి, 15,000 పెరిగినాయంటే 50% పెన్షన్స్ పెరిగి ఒక ప్రభుత్వం ఎంతకన్నా బాగా పనిచేస్తుందా ఆలోచించారు. ఇలా ప్రతి సెక్షన్కు, ప్రతి వర్గానికి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. నిజంగా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు అని చెప్పి నేను మాట్లాడట్లేదు. ఒక నిజంగా నిస్వార్థంగా మాట్లాడకపోతే పార్టీలు పక్కన పెట్టి కూడా ఒక గర్వంగా అటువంటి నాయకుడు ఉండడం చాలా అవసరం. పేదవారి పక్షాన్ని ఆలోచన చేసేటువంటి అంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఖచ్చితంగా అభిమానిస్తాం, మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం. మాతో పాటు నేను తిరిగే ప్రతి ఒక్కరు కూడా మాతో ఉన్నటువంటి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చాలా సంతోషం. వాళ్ళకు కూడా ఇంత బాగా చేస్తున్నాడు జగనన్న, ప్రతి ఇంటికి ఇంత బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకు రావడం చాలా సంతోషం.